తెలంగాణకు నష్టం చేయాలని చూస్తే ఖబర్దార్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబును హరీష్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ కు దమ్ముంటే చంద్రబాబుతో ప్రచారం చేయించాలని సవాల్ విసిరారు. హస్తం పార్టీకి టికెట్లు, నోట్ల కట్టలు, మాట్లాడాల్సిన స్క్రిప్టు అమరావతి నుంచే వస్తోందని ఆయన విమర్శించారు. అటు ఆలేరులో క్యాంపెయిన్ చేసిన కేటీఆర్ మహాకూటమి మాయాకూటమి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు బావా బావమరుదులు. ఆశీర్వాద సభలు, ఆత్మీయ సమ్మేళనాలతో జనంలోకి దూసుకుపోతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంతో పాటు సిద్దిపేటలో ప్రచారం నిర్వహించిన హరీష్ రావు చంద్రబాబు సంగతి చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎలక్షన్లు వస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చిత్తు చిత్తుగా ఓడిపోయే చంద్రబాబు నాయుడు ఇవ్వాలేందో పెద్ద నేను ఉద్ధరిస్తాను తెలంగాణలో బయలుదేరిండు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలే కాదు, హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి తెచ్చింది, కేసీఆర్ కిట్ తెచ్చింది, రైతు బంధు తెచ్చింది, రైతు బీమా తెచ్చింది, ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అందించిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందువల్ల ఇవాళ ప్రజలు కేసీఆర్ మాట నమ్ముతారు తప్ప ఈ నక్కజిత్తుల చంద్రబాబు మాటలో లేకపోతే కాంగ్రెస్ మాటలో ఇవాళ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. కేసీఆర్ ధాటికి కాంగ్రెస్ టీడీపీ మైండ్ బ్లాక్ అవుతుందన్నారు హరీష్. గజ్వేల్లో ముస్లిం మైనార్టీల సభ, సిద్దిపేటలో కార్మికులు ఏర్పాటు చేసిన సభ, కురుమల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరీష్ రావు చంద్రబాబుకి సంబంధించిన రికార్డులను బయట పెడతామంటూ హెచ్చరించారు. తెలంగాణ రాకుండా నువ్వు చాలా కుట్రలు చేసినావు, నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ దెబ్బ కొడితే బిడ్డావు నువ్వు అమరావతిలో పడ్డావు. నువ్వు మళ్ళీ ఒకసారి ఇలాంటి కుట్రలు గిట్ట చేస్తే నీ పని ఏమవుతుందో రాబోయే రోజుల్లో చెప్తాం. ఇలా ఆలోచించుకోండి, నీకేం పని తెలంగాణలో? నువ్వు తెలంగాణ అభివృద్ధిని అడుగున్నావు, మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని మా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం ఖబర్దార్ అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. చాలా ఉన్నాయి, వివరాలు రెడీగా ఉన్నాయి, ఇంకొద్దిగా ముందుకు పోయినాక ఇస్తాం. ఇక అటు కేటీఆర్ సైతం నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆలేరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహాకూటమిని మాయాకూటమిగా అభివర్ణించారు. ఆలేరు నియోజకవర్గంలో 170,000 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందిస్తామన్నారు కేటీఆర్. తెలంగాణ సాధించుకున్న తర్వాత నీళ్లు కావాలి, కోటి ఎకరాల మాగాణం కావాలి, ఇంటింటికి తాగునీరు ఇవ్వాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముఖ్యమంత్రి గారు వేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మీ ఆలేరు లాంటి ప్రాంతంలో ఎక్కడనైతే గోదావరి నీళ్లను తీసుకొచ్చి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టి 140,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చో వేగంగా నిలియాలనే ఒక ఆలోచనకు రూపకల్పన చేసి సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది. తెలంగాణ పల్లెలకు సాగునీరు అందాలన్నా, యాదగిరి క్షేత్రం అభివృద్ధి చెందాలన్నా మళ్లీ కేసీఆర్ సీఎం కావాలంటూ ఆయన ప్రచారం సాగించారు. ఇక ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతకు నియోజకవర్గంలో అపవాదు తీసుకొచ్చిన గుండాల మండలం విషయంలోనూ టీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చింది. గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ ఆశీర్వాద సభలో హామీ ఇచ్చారు. ఓవరాల్ గా టీఆర్ఎస్ బ్రహ్మాస్త్రాలు, కేటీఆర్, హరీష్ రావు ఫుల్ స్వింగ్ లో ప్రతిపక్షాలపై నిప్పులు జరుగుతున్నారు. రోజుకు 2-3 సభల్లో పాల్గొంటూ ప్రచారం స్పీడ్ పెంచుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు మళ్లీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాల్ని వివరిస్తున్నారు. ఇక మహాకూటమినైతే కడిగి పారేస్తున్నారు.